ఐపీఎల్ ఆఖరి పోరు కూడా ఉత్కంఠభరితంగా సాగిపోయింది. అయినా సాధారణ లక్ష్యం మాత్రమే ముంబై. ప్రత్యర్థి జట్టుకు చెన్నైకి ఇచ్చిన దాన్ని కూడా ఛేదించకుండా కట్టుదిట్టంగా పోరాడింది. దీనితో చివరి బంతి వరకు ఉత్కంఠ తప్పలేదు. విజయం ముంబై చేతిలోకి వెళ్లిపోయింది. మొదటి నుండి తన ప్రదర్శనతో పాయింట్ల పట్టికల్లో కూడా ముందున్న చెన్నైపై ఆశలు పెట్టుకున్న అభిమానులకు చివరికి నిరాశే మిగిలింది. మొత్తానికి ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్ ముంబై ఎగిరేసుకుపోయింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 12 ఫైనల్లో ముంబై ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కీరన్ పోలార్డ్ 25 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 41 నాటౌట్ గా నిలిచి జట్టును ఆదుకున్నాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ షేన్ వాట్సన్ 59 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో 80 పరుగులతో పోరాడిన చివరి మెట్టుపై చితకలపడ్డాడు. బూమ్రా రాహుల్ చాహర్ అద్భుత బౌలింగ్ తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ ఫార్మాట్ లో 150 పరుగుల లక్ష్యం పెద్దదేమి కాకపోయినా ముంబై బౌలర్ల క్రమశిక్షణ ఆకట్టుకుంది. మలింగ వేసిన 6 ఓవర్లో 2 ఫోర్లు 1 సిక్సర్లతో 15 పరుగులు పిండుకున్నాడు వాట్సన్. అలాగే మలింగ వేసిన 16 ఓవర్ కూడా 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ దశలో ముంబై బౌలర్లలో మలింగ ఒక్కడే అత్యధిక స్కోర్ ఇచ్చుకున్నాడు. అయితే చివరి ఓవర్లో మలింగ వేసిన బౌలింగ్ అద్భుతంగా మ్యాచ్ ని చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ చేశాడు మలింగ. అయితే చివరి బంతికి మలింగ మ్యాజిక్ చేయడంతో కేవలం ఒక్క పరుగుతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది. అలాగే బూమ్రా పొదుపు బౌలింగ్ తో చెన్నై బ్యాటింగ్ ను కట్టడి చేసి ఫైనల్లో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ ఫైనల్లో చెన్నైకి గెలుపు ఆశలు రేకెత్తించింది మలింగానే, ముంబై ఇండియన్స్ ను గెలిపించింది కూడా మలింగానే. టోటల్ గా ఈ ఉత్కంఠ మ్యాచ్ కి సూత్రధారుడు మలింగానే.